లోకానికి రక్షకుడైన యేసయ్య ఆశీర్వాదములు మీకును మీ పిల్లలకును సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధ దినం. ఈ దినమున ప్రతి క్రైస్తవుడనబడినవాడు సహవాసానికి వెళ్ళున్నట్లుగా ప్రార్థన చేద్దాం. మహా ఉన్నతుడైన మా పరలోకపు తండ్రి, జీవాధిపతివైన దేవ, లోకరక్షకుడవైన మా పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన బంగారు పాదముల మీద తండ్రి మా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీకు మరపెట్టుకుంటున్నాం. క్రైస్తవుడని చెప్పబడిన ప్రతి బిడ్డ ఈరోజు సహవాసానికి వెళ్ళాలి ప్రభ. వారి ప్రార్థనా స్థలములకు వెళ్ళి వినయముతో విధేయతతో నీ వాక్యము విని ఆ వాక్యానికి లోబడి వారి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి పవిత్రులుగా మార్చబడాలి. మీ రక్తముతో కడగబడి శుద్ధీకరించబడాలి ప్రభ. దినదినము వారి జీవితములు పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి, అతి పరిశుద్ధత నుండి అత్యధికమైన పరిశుద్ధతలోనికి మార్చబడాలి ప్రభువ. మీరు ప్రత్యక్షమైనప్పుడు వారికి మెప్పును, ఘనతను, మహిమను పొందుకొను రీతిగా వారి ఆత్మీయ స్థితి ఎదుగుదల చెందాలి పరలోకపు తండ్రి. ఈ గొప్ప భాగ్యాన్ని ఈ దినమున ప్రతి క్రైస్తవుడికి, ప్రతి సంఘంలోనూ దయచేయండి. దైవ సేవకులను కూడా మీరు అభిషేకించి మీ చిత్త ప్రకారంగా వారు వాడబడుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఫిబ్రవరి మాసం 21వ తారీఖు 2021వ సంవత్సరం ఆదివారం. ద్వితీయోపదేశకాండం 1 అధ్యాయం 17వ వచనములో కొన్ని విషయాలు నిన్నటి దినాన మీతో మాట్లాడి ముగించాను. ఈరోజున ఇంక కొన్ని విషయాలు, ఆ క్రింది భాగాలను మనము ధ్యానించుటకు పరలోకపు తండ్రి మనకు సహాయం చేయనుగాక. వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రజలకు తీర్పు తీర్చున్నప్పుడు మీరు పక్షపాతము చూపకూడదు, ఎందుకంటే న్యాయపు తీర్పు మనుషులది కాదు, దేవునిది. ఎందుకనగా మన దేవుడైన యేసు ప్రభుల వారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వైద్యులకు పరమ వైద్యుడు, భూపతులకు అధిపతి, జీవులకు అంతిమ న్యాయాధిపతి. మన ప్రభుల వారు ప్రపంచానికి భూమి పుట్టినప్పటి ఆయన ఆగమనము వరకు ఉన్న ప్రజలందరికీ కూడా, భూమి అంతపు అంతమైపోయిన తరువాత ప్రజలందరికీ కూడా ఆయన ధవళ సింహాసనం మీద కూర్చొని న్యాయము తీర్చే న్యాయాధిపతి. కాబట్టి ప్రజలలో నేను 10 మందికి, 50 మందికి, 100 మందికి, 1000 మందికి మిమ్మల్ని అధిపతిగా ఉంచాను. మీరు ప్రజల ముఖమును చూసి లక్ష్యపట్టక, మీరు న్యాయ తీర్పు దేవునిది కాబట్టి మీరు చక్కగా న్యాయము తీర్చాలి. మనుష్యుల ముఖమును చూసి భయపడకూడదు. మీకు అసాధ్యమైన కఠినమైన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకురావాలి, నేను దానిని విచారిస్తాను అని మోషే ఆ నాయకులకు చెప్పాడు. ఆ విధంగా చేయవలసిన సమస్త కార్యములను గూర్చి అప్పుడు వారికి ఆజ్ఞాపించాడు. ప్రియులారా, దేవుని బిడ్డలైన మనము మనుష్యుల ముఖములను చూసి పక్షపాతము కానీ భయపడడము కానీ జరగకూడదు. ప్రతి దైవ సేవకుడు కూడా సంఘంలో ఈ విధమైనటువంటి పక్షపాతము లేని వైఖరి కలిగి పేదవారిని కానీ, ధనమున్న వారిని కానీ, కానుకిచ్చు వారిని కానీ, కానుకివ్వని వారిని కానీ మనము పక్షపాతముతో చూడకూడదు.
ఆ రీతిగా చేసిన ఎడల దేవుని న్యాయ తీర్పునకు భిన్నంగా మనము తీరుస్తూ ఉన్నాం. దేవుడు ఏ మనిషిని చూసి భయపడడు, లక్ష్య పెట్టడు. ఆ రీతిగా మనము కూడా భయము లేకుండా, లక్ష్య పెట్టకుండా తప్పు చేసిన వారిని గద్దిస్తూ, ఓ వారిని హెచ్చరిస్తూ, వారికి బుద్ధి చెప్తూ, సరైన మార్గంలో వారిని నడిపిస్తూ రావాలి. ఆ రీతిగా మనము చేయాలి. ఆ విధంగా చేయడం దేవునికి ఇష్టమైన కార్యమని మోషే ఆ నాయకులకు చెప్తూ వచ్చాడు. తిరిగి మోషే, మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఘోరమైన మహా అరణ్యములో నుండి వచ్చి అమోరియుల మన్యపు మార్గమున కాదేశు బర్నియాకు చేరితిమి అని చెప్పాడు. వారు బయలుదేరిన స్థలం, తరువాత వారు చేరిన స్థలం, వారి ప్రయాణంలో ఉన్న పరిస్థితి అన్నీ చెప్పాడు. వారు హోరేబు నుండి బయలుదేరారు. హోరేబు అనగా దేవుని కొండ అని అర్థం. ప్రియులారా, ఒక క్రైస్తవుడి ప్రయాణము కూడా కొండ దగ్గర నుండినే ప్రారంభం కావాలి. మనకు కొండ అంటే కల్వరి కొండ, తరువాత ఒలీవల కొండ, తరువాత సియోను కొండ. ఈ మూడు కూడా మనకు ప్రాముఖ్యమైనవి. కల్వరి కొండ నా ప్రభుల వారు మనందరి కొరకు ప్రాణం పెట్టిన స్థలం. ఒలీవల కొండ నా ప్రభుల వారు మరణమును జయించి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిన స్థలం. సియోను కొండ నా ప్రభుల వారి పట్టణం. అక్కడుంది ఉత్తరాన మహారాజు పట్టణము సియోను పర్వతం మీద ఉన్నది. అది సకల భూజనులకు సంతోషమును కలుగజేయనని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము ప్రియ దైవ జనాంగమ, అద్భుతకరుడైన దేవుని యొక్క నామమున కల్వరి కొండ వద్ద నుండి బయలుదేరాలి. ఆ రీతిగా బయలుదేరి మహా అరణ్యం, ఘోరమైన అరణ్యములో నుండి వచ్చి అని వాక్యము సెలవిస్తుంది. ఆ రోజున వారు అరణ్యము గుండా, ఎడారి గుండా, వారు సముద్రం మీదుగా అలాగా వారు ప్రయాణమై వచ్చారు. ఘోరమైన అరణ్యము అంటే ఈ లోకమే. అది ఈ లోకం ఎంత ఘోరమైనదో మీరు ఎరుగుదురు. మనము కల్వరి కొండ దగ్గర క్రీస్తు రక్తము చేత కడగబడి పవిత్రపరచబడి మనము బయలుదేరిన తర్వాత ఈ ఘోరమైన అరణ్యములో నుండి తప్పించుకు రావాలి. అరణ్యంలో ఒకటి క్రూరమైన జంతువులు, విష సర్పాలు ఉంటాయి. అరణ్యంలో మనము ఏ దిక్కుకు వెళుతున్నామో తెలియదు. తూర్ప, పడమర, ఉత్తరమ, దక్షిణమ. ఆ చెట్లు ఉన్న కారణాన సూర్యుడు ఎక్కడ ఉన్నాడో, ఏ దిక్కున వెళుతున్నాడో తెలియదు. అరణ్య ప్రయాణంలో మూడవది ప్రాణాంతకమైనటువంటివి. దారి కూడా తెలియదు, దారి తెలియదు. ప్రాణాంతకమైన జంతువులు, విష సర్పాలు. మూడవది ప్రియులారా, భయంతో కూడింది అరణ్య ప్రయాణం. ఈ రీతిగా ఈ లోకంలో మనము వీటిని ఎరిగి ప్రవర్తించాలి. ఈ లోకంలో మనము ప్రయాణమైపోయేటప్పుడు యేసు ప్రభుల వారినే ఒక మార్గదర్శకునిగా ఉంచుకొని ఆయన మాటల ప్రకారముగా, ఆయన వాక్కు ప్రకారముగా మనము బయలుదేరి వెళ్ళాలి. ఆ రీతిగా వెళ్ళిన తరువాత అమోరియుల మన్యపు మార్గమున కాదేశు బర్నియాకు చేరితిమి అంటారు. అమోరియులు అంటే మొరటువారు. ప్రియులార, అరణ్యంలో మొరటువారు కూడా ఉంటారు. ఎంతోమంది ఆత్మీయ స్థితిలో నాగరికత తెలియని వారు, ఎంతోమంది ఆత్మీయ స్థితిలో నాగరికత తెలియకుండా మొరటుగా ప్రవర్తించేవారు. క్రైస్తవ నాగరికత చాలా గొప్పది. క్రైస్తవ నాగరికతలో
చాలా మంచి ప్రేమ, తగ్గింపు, క్షమాపణ, వినయ విధేయతలు, లోబడేతనం. దూషించిన వారిని దూషించకురు, దూషించేవారిని దీవిస్తారు. ప్రియులరా, కీడు చేసిన వారికి ప్రతికీడు చేయరు, కీడు చేసిన వారికి మేలు చేస్తారు. క్రైస్తవ సాంప్రదాయం శత్రువులను ప్రేమిస్తారు. ఇంత గొప్ప సాంప్రదాయం. అయితే ఈ భయంకరమైన అరణ్యములో అమోరియుల మన్యము కూడా ఉంది. బైబిల్లో చెప్పబడిన రీతిగా ఆ అమోరియుల మార్గము గుండానే కాదేశు బర్నేయాకు చేరితిమి అని అంటారు. కాదేశు బర్నేయ అంటే ప్రతిష్ఠించబడిన స్థలము అని అర్థం. ఈ లోకంలో ప్రతిష్ఠించబడిన స్థలం సంఘం. ఈ సంఘంలో మనము స్థిరముగా నివాసము చేస్తే ఇంకొక అత్యధికమైన పరిశుద్ధతతో ప్రతిష్ఠించబడిన స్థలం పరలోకంలోకి మనం వెళ్ళగలం. ప్రియులారా, గమనించాలి, మీరు కల్వరి కొండ దగ్గర యేసు ప్రభు రక్తముతో కడగబడి ఈ లోకమన్న అరణ్యము నుండి తప్పించుకొని అమౌరీయుల మన్యము అనగా క్రైస్తవ నాగరికతను కలిగి కాదేశుకు చేరారా? కాదేశు బర్నేయాలో ఉన్నారా? సంఘంలో మీరున్నారా? ఆలోచన చెయ్యాలి. ఈ రోజున మనము సంఘంలోకి వచ్చేటప్పుడు అరణ్య వాతావరణము, అమౌరీయుల వాతావరణముతో ప్రతిష్ఠించబడిన స్థలములోనికి, కాదేశు బర్నేయాలోకి రాకూడదు. అక్కడ మనము వచ్చేటప్పుడు చాలా పరిశుద్ధంగా రావాలి. మనము బయలుదేరిన స్థలమైన యేసు ప్రభుల వారి రక్తముతో కడగబడి పవిత్రపరచబడిన ఆ పరిశుద్ధతతోనే ప్రతిష్ఠించబడిన స్థలం వరకు రావాలి. ఆ కాదేశు బర్నేయాలో మనం దిగినప్పుడు, అంటే సంఘంలోకి మనం వచ్చినప్పుడు, ఆ హోరేబులో అనగా కల్వరి కొండ దగ్గర ప్రభు తన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరచబడిన ఆ పవిత్రతతో వచ్చావా, లేక అరణ్య వాతావరణంతో, అమోరియుల వాతావరణంతో వచ్చావా? ఆలోచన చేయండి. ఆ రీతిగా వస్తే మారాలి. కాదేశు బర్నేయాలో మీరు ప్రతిష్ఠించబడిన వారుగా, అంటే యేసు రక్తముతో కడగబడిన బిడ్డలుగా దిగాలి. ఆ గొప్ప ఆలోచన కలిగి మార్పు చెందుదురుగాక. ఆమెన్, ఆమెన్.